యశస్వి జైస్వాల్ టీమిండియా చరిత్రను తిరగరాయడానికి సిద్ధమయ్యాడు. ఆల్ ఫ్రెండ్స్, ఇండియన్ క్రికెట్ హిస్టరీలో చాలా ఎలుగట్ట చేయని ఒకటి రెండు కాదు మూడు రికార్డులను బద్దలు కొట్టడానికి నేను రెడీ అంటున్నాడు యశస్వి జైస్వాల్. అయితే ఆ రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే తన దగ్గర ఉంది కేవలం ఒక్క మ్యాచ్, రెండు ఇన్నింగ్స్ మాత్రమే. మరి ఆ రికార్డ్స్ ఏంటి ఓసారి తెలుసుకుందామా? టెస్ట్ క్రికెట్లో ఒక్క సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డ్ బ్రేక్ చేయడానికి జైస్వాల్ మరి కొన్ని పరుగుల దూరంలోనే ఉన్నాడు. దీంతో 53 సంవత్సరాలుగా లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ పేరు మీద ఉన్న రికార్డ్ బద్దలవుతుంది. 1971లో వెస్టిండీస్పై గవాస్కర్ ఒక్క సిరీస్లో 774 రన్స్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్ని ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. అదే కాకుండా 1978-79లో వెస్టిండీస్ పైనే 732 రన్స్ చేశారు. దీని తర్వాత అంటే 2014-15లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై 692 రన్స్ చేసి నెక్స్ట్ ప్లేస్లో నిలిచాడు. అయితే ఇప్పుడు జైస్వాల్ ఈ రికార్డ్స్ని బ్రేక్ చేసేలా ఉన్నాడు. జైస్వాల్ మరో 37 రన్స్ చేస్తే చాలు కోహ్లీ పేరిటున్న రికార్డ్ బద్దలైపోతుంది. ఒకవేళ 77 రన్స్ కొడితే సెకండ్ ప్లేస్కి చేరిపోతాడు. ఇంకా బాగా ఆడి 119 రన్స్ చేస్తే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఓ టెస్ట్ సిరీస్లో హైయెస్ట్ రన్స్ చేసిన బ్యాటర్గా చరిత్ర తిరగరాస్తాడు. మీకు తెలిసిందే, జైస్వాల్ ఈ సిరీస్లో ఇప్పటికే 2 డబుల్ సెంచరీలతో పాటు 2 హాఫ్ సెంచరీలు బాది 655 రన్స్ చేసేశాడు. మరి ధర్మశాలలో మరోసారి తన బ్యాటింగ్ సత్తా చాటి గత 53 సంవత్సరాలుగా గొప్ప గొప్ప ప్లేయర్స్ కూడా సాధించలేంది జైస్వాల్ సాధించి చూపిస్తాడా? ఒక్క మ్యాచ్, 2 ఇన్నింగ్స్, 3 రికార్డులు బద్దలు కొడతాడా జైస్వాల్? కామెంట్ చేయండి. జైస్వాల్ ఖచ్చితంగా సాధించగలడు అని నమ్మే వాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.